నటుడు కృష్ణంరాజు జయంతి ఇవాళ. ఆయన జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో మొగల్తూరు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. పేదలకు విద్య వైద్యం అందాలని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పరితపించేవారని, ఆయన ఆశయాలని తాము కొనసాగిస్తామంటున్న శ్యామలాదేవితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మాజీ కేంద్ర మంత్రి రెబల్ సార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఆయన సతీమణి శ్యామల గారు. క్యాంప్ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి రీజన్, యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అది అనుకోకుండా కృష్ణరాజు గారు దీన్ని కంటిన్యూ చేయాలని మా పెద్ద అమ్మాయి ఆయ ప్రసీద అమ్మాయి తీసుకుంది ఇదంతానా. అయితే కృష్ణరాజు గారు పుట్టినరోజు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కృష్ణరాజు గారికి విద్య వైద్యం ఆయన లోగడు కూడా ఎన్నో చేయించారు మినిస్టర్గా ఉండి. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అలాగే సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మొగల్తూరు వచ్చేవాళ్ళు. ఎవరైనా విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ సాయం కోరి వస్తే ఆయన అనుచరులతో కూడా ఎప్పుడు చేయిస్తుంటారు. ఇప్పుడు అదే కొనసాగించడానికి మీరు ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ అనేది చేయబోతున్నారు? మేము అదే కృష్ణరాజు గారు లెగసీని కంటిన్యూ చేయాలని నేను, పిల్లలు, బాబు, ప్రభాస్ గారు నిర్ణయించుకున్నాం. అట్లాంటి ఆపరేషన్స్ మేము ఎవ్రీ ఇయర్ మా ట్రస్ట్ తరఫున రెండు చేయించాలని, ఫ్రీగా ప్రజలకే కాదు మా మొగల్తూరు వాస్తవులకే కాదు మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ముందుంటాము. అయితే ప్రజలైతే ఇక్కడ ప్రజలైతే మీరు రాజకీయాల్లో ఊకి రావాలనేటటువంటిది ప్రజలైతే కోరుకుంటున్నారు, దానిపైన మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు? అంటే నా నిర్ణయం ఏమి ఉండదండి, ప్రజలు ఏం కోరుకుంటే వారికి ఎప్పుడూ అనుకూలంగా ఉండటమే. కృష్ణరాజు గారు అయితే ఏమి, నేనేమితే ఏమి, మేము అందరం కూడా వారికి అయితే అందుబాటులో ఉంటామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. కృష్ణరాజు గారి పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు. మేడం, మీరు పెద్ద మెడికల్ క్యాంపు చాలా నిర్వహిస్తున్నారు, దీనికి ఎటువంటి రెస్పాన్స్ అనేది వచ్చి? రెస్పాన్స్ అంతా చాలా బాగా వచ్చిందండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువే వచ్చింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం దాన్ని బట్టి. భవిష్యత్తులో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా వాసులకి విద్యలో కానీ అలాగే వైద్యం విషయంలో కానీ ఎటువంటి సాయం అందినా తమ సైన్ నుంచి అన్ని సహకారాలు అందుతాయని ఆమె స్పష్టం చేస్తున్నారు. మల్లికార్జున్.